హై వాస్ అభిమానులు ఉంటారు, కొంతమంది హీరోలు అంటే ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. నాగేశ్వరరావు అనే అబ్బాయి గుంటూరు నుంచి అల్లు అర్జున్ కలవటానికి హైదరాబాద్ కాలినడికన ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. ప్రస్తుతం నాగేశ్వరరావు అనే అబ్బాయి మనం మనతో పాటు ఉన్నారు, అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ నాగేశ్వరరావు. హాయ్ నా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఏంటి ఇదంతా? మాచర్ నుంచి వచ్చానన్న. నేను గంగోత్రి సినిమా దగ్గర నుంచి నేను బన్నీ అన్న ఫ్యాన్ని. అయితే ఈ మధ్యకాలంలో చాలాసార్లు 2-3 సార్లు కలవడానికి ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఆ తర్వాత ఇక్కడే ఉంటూ 2 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ట్రై చేశాను ఆర్టిస్ట్గా, ఛాన్సులు ఏం రాలేదు. లాస్ట్ టైం కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల ఊరు వెళ్ళిపోయాను. తర్వాత అన్నని కలవడం ఎలా అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఏడా వచ్చింది, ఇలాగైనా అన్నని కలుస్తానే అవకాశం ఉంటుందేమో అని. సో 17వ తారీఖు ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేశాను మాచర్ల నుంచి. 22, 23వ తారీఖు చేరుకున్నాను హైదరాబాద్. చేరుకున్న తర్వాత అన్నకు తెలిసింది ఈ విషయం. అన్నకి 2-3 రోజులకే తెలిసిందంట, నా నెంబర్ కోసం చూశారంట. అయితే నా నెంబర్ కోసం చూశారంట, కానీ దొరకలేదు. ఆ తర్వాత టీవీ నేను ఆఫీస్ దగ్గరికి జూబ్లీస్ టచ్ అవ్వగానే అన్న ఫోన్ చేశాడు, పిఏ గారు. ఫోన్ చేసి, తమ్ముడు నీకోసం చూస్తున్నాం, నెంబర్ కోసం ఇప్పుడు దొరికింది, మీడియా వాళ్ళు ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి నడవటం ఆపేసి అన్న షూట్కి వచ్చాడు గోవా, రాగానే కలుస్తాడంట అని చెప్పాడు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఈరోజు అన్న ఉదయం మార్నింగ్ కాల్ చేపించి పిలిచి. 8 కిలోమీటర్లు మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, మొత్తం ఈ మీ మొత్తం ఈ కాలినడకలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అంటే మా మొత్తం 250 కిలోమీటర్లు మాచల్ నుంచి హైదరాబాద్. ఇక ఫస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న టౌన్లు ఉంటాయి, ఆ టౌన్లు చూసుకొని 40 కిలోమీటర్స్ నడవగానే రెస్ట్ తీసుకోవటం, అక్కడే పండుకోవటం, గుళ్ళు కానీ, అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ చాలామంది దారి మధ్యలో చాలామంది రిసీవ్ చేసుకోవటం కానీ, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం కానీ, లేకపోతే ఫ్రూట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే రూమ్స్ ఇవ్వటం కానీ పండుకోవడానికి, అట్లా చేశారు. బన్నీ అన్న ఫ్యాన్స్ మాత్రం చాలా బాగా చూసుకున్నారు దారిలో. ఇక అల్లు అర్జున్ కలవటానికి నువ్వు నడుచుకుంటూ వచ్చావా? అవునన్న, కేవలం అన్నను కలవడానికి, అన్నతో 2 నిమిషాలు టైం స్పెండ్ చేయడానికి మాత్రమే నడుచుకుంటూ వచ్చాను. ఈరోజు నా కళ నెరవేరింది అనుకుంటున్నా. మొత్తం ఈ జర్నీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది? ఎక్స్పీరియన్స్ అంటే కష్టమైతే ఉంది, కానీ కష్టపడ్డదంతా ఈరోజు అన్నను కలవంగానే నేను కష్టపడిందంతా నేను మర్చిపోయా. ఆ ఫీలింగ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసేవా ఇలా నడుచుకుంటూ వస్తే అల్లు అర్జున్ గారు మీకు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పి? అంటే నేను అనుకున్నా అది కరోనా టైం కదా, అది కాక అన్న పుష్ప షూటింగ్లో బిజీగా ఉండవచ్చు అనుకున్నాను, కానీ ఎక్కడో హోప్ ఉంది. అన్న ఖాళీగా ఉన్నప్పుడు కంపల్సరిగా పిలిపిస్తాడు, నాతో మాట్లాడతాడని కంపల్సరిగా 100% గ్యారంటీ ఉంది. కాకపోతే నేను ఇంత తొందరగా కలుస్తాడు అనుకోలేదు. కాకపోతే లాక్డౌన్ టైంలో అంటే షూటింగ్ బయటకు వెళ్తుంటాడు కదా అన్న, బిజీగా ఉంటాడు ఇప్పుడు, ఎప్పుడన్నా ఖాళీ టైంలో పిలిపించవచ్చు అనే హోప్ ఉంది, కానీ ఇంత తొందరగా కలుస్తాను అనుకోలేదు. మీకు ఎందుకు అనిపించింది నడుచుకుంటూ రావాలి అంత దూరం నుంచి అని చెప్పి? అంటే అల్లు అర్జున్ గారు అంటే అలా వైకుంఠపురం సినిమా మా మాచర్లో 50 రోజులు ఆడిందండి, 50 రోజులు ఆడింది, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అప్పుడు నేను అనుకున్నా ఇండస్ట్రీ హిట్ కొట్టినందుకు 50 రోజులు ఆడినందుకు శ్రీశైలం నడిచిపోదాం అనుకున్నా, మాచర్ల నుంచి శ్రీశైలం. అయితే అది కరోనా లాక్డౌన్ వల్ల కుదరలేదు, ఆ టైంలో అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత అది నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసుకుంటా, నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి వెళ్దామని చెప్పేసి. తర్వాత హైదరాబాద్ నడిచి వెళ్దాం, పాదయాత్ర చేసుకుంటూ అన్నని కలిసే అవకాశం ఉంటుంది, కనీసం చూసన్నా అన్న నన్ను పిలిపిస్తాడు మాట్లాడతాడని చెప్పేసి అనుకున్నా. ఇంకా టప్మని ఎమ్మటే నిర్ణయం తీసేసుకున్నా, ఎమ్మటే బయలుదేరి వచ్చేసాను. ఒకసారి అల్లు అర్జున్ గారిని మీరు కలవగానే ఎలా అనిపించింది? అంటే ఒక దాదాపు 250 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చారు, అందులో వేరే అభిమాని మీరు. ఒకసారి అల్లు అర్జున్ గారు చూడగానే మీ ఎక్స్పీరియన్స్? అన్నని చూడంగానే అసలు నాకు మాటలు లేవు, ముందు అన్నకు కూడా మాటలు లేవు. నన్ను చూడంగానే ఫస్ట్ ఆశ్చర్యపోయాడు, చాలా ఫీల్ అయ్యాడు అన్నయ్య. 250 కిలోమీటర్లు నడిచావంటే నా కోసం చాలా హ్యాపీగా ఉంది, కానీ బట్ ఎక్కడో చిన్న ఫీల్ ఉంది నా కోసం పాదయాత్ర చేయటం. కాళ్ళు చూశాడు, కాళ్ళు ఎలాగున్నాయి, బాగున్నాయి అని చెప్పేసి. మధ్యలో ఏమన్నా హెల్త్కి ఏమైనా ఇబ్బంది పడ్డావని అడిగాడు. చాలా బాగా టైం స్పెండ్ చేశాడు, చాలా బాగా మంచిగా మాట్లాడాడు, నా గురించి చాలా అడిగి తెలుసుకున్నాడు. తర్వాత అట్లే 8 కిలోమీటర్లు నడిచావు, 8 రోజులు నడిచావు, ఆరోగ్యం బాగానే ఉందా, 8 రోజులు రిస్క్ తీసుకోపోయావా, అంటే నేను వెహికల్ పంపించావని తెలుసుంటే ఇంత రిస్క్ చేయించావని కాదు, తెలియకుండానే ఇట్లా జరిగిపోయింది. ఎనీవే ఒక పక్క ఫుల్ హ్యాపీగా ఉన్నా కానీ ఒక పక్క చిన్న ఫీలింగ్ ఉండింది నేను నడిపించినానని. ఎక్స్పెక్ట్ చేసావా ఈ కరోనా టైంలో కూడా మీకు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పి అల్లు అర్జున్ గారు? అదే అన్న చెప్తున్నా కదా, అంటే ఇప్పుడు లేకపోయినా అన్న కనీసం చూసైనా కానీ ముందు రోజుల్లో అవకాశం ఇస్తాడని కంపల్సరీగా 100%.
నమ్మకం ఉంది. మీ సినిమా అంటే ఇంట్రెస్ట్ చెప్పావు మరి? ఆ చెప్పాను అన్న. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఆ ఆ సిచ్యువేషన్ రాలేదు అంటే చెప్పలే అన్న అడగలేదు నేను చెప్పలేదు. కానీ నేను 2 ఇయర్స్ నుంచి ఇక్కడే జబర్దస్త్ అని అదని ఆ ప్రోగ్రామ్స్ స్టూడియోస్ అని తిరిగాను, చాలా చోట్ల తిరిగాను. అవకాశాలు రాలేదు ఇంతకుముందు. ఇంకా లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వల్ల ఊరు వెళ్ళిపోయాను. ఇంకా మళ్ళీ ఇప్పుడే రావటం హైదరాబాద్. ఫస్ట్ కలవంగానే అడిగిన ప్రశ్న బాగున్నావా అని అడిగారు. ఆ తర్వాత ఫస్ట్ రాగానే కాల్ చూపించమన్నాడు. చూపించాను గాయాలు, మాయినిపోయాయి గాయాలు. అప్పుడు స్టార్టింగ్లో గాయాలు ఉండే, ఇక్కడికి వచ్చినాక అవి మాయినిపోయినాయి. ఈ వారం అన్న యాక్టెడ్ కానీ అన్న కష్టపడే విధానం కానీ సినిమాల కోసం అన్న ఫ్యాన్స్ కోసం అన్న తీసుకునే స్టోరీ లైన్స్ కానీ అన్న పర్సనల్గా తీసుకునే రిస్క్ కానీ అంతా అంటే యూత్ఫుల్గా బాగా అంతే ఇంకా నచ్చుతాడు. ఇంకా అంతే నచ్చుతాడంటే ఇంకా గంగోత్రి సినిమా దగ్గర నుంచి కూడా ప్రతి సినిమా అతని మీద అన్న యాక్టిట్యూడ్స్ కానీ అన్న మంచితనం కానీ ఫాలో అవుతూ వచ్చామన్నమాట. మినిమం 30 మినిట్స్. గిఫ్ట్ ఇచ్చారు, గిఫ్ట్ అన్న అది గిఫ్ట్ ఇచ్చాడు. ఇది మొక్క ఇచ్చాడు అన్న. స్పెషల్ ఏంటిది? బన్యాన్ని ఇచ్చాడు నాకు గిఫ్ట్గా ఉంచుకోమని, చిన్న గిఫ్ట్. పొంగానే ఇది ఇచ్చి ఫోటో స్టూడియోలో అన్నది కదా. ఈ మొక్క చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను ఇంటికి తీసుకెళ్ళి. లైఫ్ లాంగ్ ఉంటుంది నా దగ్గర అది. తర్వాత మాస్కులు ఇచ్చాడు ఒక 4-5. ఏ మాస్కులు? ఇలాంటివి. అల్లుఅర్జున్ గారు మీకు ప్రేమతో ఈ మొక్క ఇచ్చారు, మాకు ఏమంటే ఇస్తారా మీరు? లేదన్న, లేదు. నేను ఇది 215 కిలోమీటర్స్ నడిచి ఇది నేను గెలుచుకున్నాను అన్న దగ్గర నుంచి. ఇది అన్న ప్రేమ అనుకుంటాను నేను. అది నా దగ్గరే ఉంటుంది. ఆ మొక్క చూడగానే నీకు ఏమనిపిస్తుంది? ఇంకా అల్లు అర్జున్ మీతో ఉన్నట్లేనే. ఇంకా నేను అన్న కోసం రిస్క్ చేయాల్సిన పని లేదు రెండోసారి. అన్న నా దగ్గర ఉన్నట్టే. అదే కొబ్బరి చెట్టు పెంచి మళ్ళీ ఆ కొబ్బరి బండల్లో అన్న తీసుకొని పోతావా? ఏమో తీసుకెళ్ళొచ్చు కూడా, తీసుకెళ్తాను కూడా అవకాశం ఉంటాయి. ఇంకా ఏమేమి చెప్తారు? ఇంకా అన్న ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోమని చెప్పాడు. ఇట్లాంటి రిస్క్ మళ్ళీ చేయొద్దు. ఏదైనా కలవాలనుకుంటే కాంటాక్ట్స్ ఉన్నారు కదా, వాళ్ళని మీట్ అవ్వు. ఈసారి ఈజీగా నేను రీచ్ అవుతాను. ఇట్లాంటి రిస్క్ ఇంకోసారి చేయమాకు ప్లీజ్ నా కోసం అని చెప్పేసి భుజం మేము చేసి తమ్ముడు అన్నాడు నన్ను. చాలాసార్లు తమ్ముడు అన్నాడు అన్న నన్ను. ఇంకా చాలు. లేదు సార్, చూశాను. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాను పై నుంచి. ఆ తర్వాత వైకుంఠపురం సినిమా చూసిన తర్వాత మీరు నిర్ణయించుకున్నారా అల్లు అర్జున్ గారు కలవాలి అని? లేదు, ఇంతకుముందు 4 సార్లు ట్రై చేశాను నేను. గీతార్స్ దగ్గరికి వెళ్ళాను, ఇంటి దగ్గరికి వెళ్ళాను. కానీ అన్న లేకపోవటం, సెక్రటరీ ప్రాబ్లం వల్ల కలవలేకపోయాను. ఆ తర్వాత అలా వైకుంఠపురం అంటే 50 డేస్ అయింది. అంటే నా పేరు సూర్య, యావరేజ్ ఆడిన తర్వాత కొంచెం బాధ వేసింది. 1 ఇయర్ గ్యాప్ ఇచ్చాడు అన్న. తర్వాత అలా వైకుంఠపురం 50 డేస్ ఆడిన సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది? అది ఇండస్ట్రియల్ రికార్డ్ బద్దలు కొట్టింది అన్న. ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు కొట్టింది అనుకోలేదు, కానీ బ్లాక్ బస్టర్ అయింది మాత్రం అనుకున్నాం కంపల్సరీగా. కాకపోతే అది ఆడియన్స్ అందరికీ, చిన్నలకి పెద్దలకి మొత్తానికి అది నచ్చిన సినిమా కాబట్టి అది ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అతను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండస్ట్రీ హిట్ అని. తర్వాత బ్లాక్ బస్టర్ అయితే అనుకున్నాను ఫస్ట్ రోజు బెనిఫిట్స్ చూడగానే. కాకపోతే అంటే లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ అయితే అన్న బర్త్డే వచ్చానమాట. గీతార్స్ దగ్గరికి వస్తే అన్న వచ్చాడు. కేక్ కటింగ్ అప్పుడు వర్షం పడింది ఫుల్గా. వర్షం పట్టడం వల్ల అన్నకి షేకండ్ కూడా ఇచ్చుకోలేకపోయాను. ఆ తర్వాత ఆ రోజు నిర్ణయించుకున్నాను అన్నతో ఎట్లా అయినా సరే షేకన్ తీసుకోవాలని చెప్పేసి. ఆ రోజు ఇంకా బలంగా నిర్ణయించుకున్నాను అన్న కంపల్సరీ కలవాల్సిందే, అన్నతో 2 నిమిషాలు టైం స్పెండ్ చేయాల్సిందే అని. ఇంకా ఈరోజు కుదిరింది అది. చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీ. ఇక కంపల్సరీ ఏంటి సింపుల్ సింపుల్ అని చెప్పి. ఏ సింబల్? అన్న అన్న సైన్, అన్న సైన్. ఎవరికి దక్కిన అవకాశం నీకు దొరికింది? అంటే నాకు మనసులో నేను చిన్నప్పటి నుంచి అభిమానించే హీరోని నేను ఈరోజు కలుసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం మీద చేయించుకొని 2.5 గంట టైం స్పెండ్ చేశానంటే చాలామందికి రాదు అదృష్టం. నాకు వచ్చింది, నేను లైఫ్ లాంగ్ ఇది గుర్తుపెట్టుకుని పోతా. 2 డైలాగులు చెప్పు అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి మీకు నచ్చిన డైలాగులు. ఎందుకంటే మీరు వేరే అభిమాని, 250 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు, హీరో గారిని కలిశారు, చాలా హ్యాపీగా ఉన్నారు అన్న డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి. కొన్ని మీకు నచ్చినవి చెప్పండి. కొన్ని అంటే
అలా వైకుంఠపురంలో ఏదైనా పుట్టించే శక్తి ఒకరికి ఆడవాళ్ళకు ఉంటుంది, రెండు భూమికి ఉంటుంది అంటాడు. తర్వాత అంటే డైలాగులు విడిగా అయితే చాలా చెప్పేవాడిని, ఇక్కడ మూడే కదా, కొంచెం టెన్షన్ వస్తుంది, అంతే ఏం లేదు. కాకపోతే ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటానేమో అనుకున్నాను. మాస్ ఊర మాస్ మాస్ కాదు, స్టైల్గా ఉంటాడు, ఊర మాస్ ఉంటాడు, అన్ని అల్లు అర్జున్ అంటే అన్నీ మిక్స్ అన్నీ ఉంటుంది. ఇంకా అన్న ఒక ఇంకా ఇది లేదు అనడానికి లేదు అన్న దగ్గర, అన్నీ స్టైల్స్ కానీ ఫైట్స్ కానీ లేకపోతే బాడీ పరంగా కానీ ఎనీవే స్టైల్స్ కానీ డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ ఎనీవే అన్న పర్ఫెక్ట్. ఇప్పుడు 250 కిలోమీటర్ నడుచుకుని వచ్చిన అంత కష్టం మొత్తం ఒక్కసారిగా అల్లు అర్జున్గా చూడగానే మీకు ఒక్క సెకండ్లో పోయిందన్న, మొత్తం ఒక్క సెకండ్లో అసలు నేను నడిచి వచ్చానా అనే ఫీలింగ్ నాకు లేదు. అన్నను కలిసిన తర్వాత, అన్నను చూసిన తర్వాత అసలు నేను ఒక సెకండ్ షాక్ అయిపోయాను అనమాట, ఇది నిజమా కళ అనే భావోద్వేగానికి గురయ్యాను. ఆ తర్వాత అన్న చాలా మంచిగా మాట్లాడాడు, చాలా దగ్గరగా రిసీవ్ చేసుకున్నాను, అన్న చాలా బాగా మాట్లాడాడు. అంతా అసలు నేను నడిచిన ఫీలింగ్ నాకు లేదు ఇప్పుడు అసలు. ఒకసారి మా మీడియా ద్వారా అల్లు అర్జున్ గారికి మీరు ఏం చెప్తారు? అన్న ఇప్పుడు మా కోసం ఇంతే మంచి మంచి సినిమాలు తీస్తుండాలి, ఇక మంచి మంచి సినిమాలు మా కోసం, ఫ్యాన్స్ కోసం, ఇక ఆడియన్స్ కోసం మంచి మెసేజ్ మారే సినిమాలు కానీ లేకపోతే యూత్కి ఇన్స్పిరేషన్ సినిమాలు కానీ ఇట్లాంటివి తీసుకుంటూ ఉండాలి అన్న, ఆరోగ్యంగా ఉండాలి, అదే మేము కోరుకుంటాం.